హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా టిఫిన్ టైం అయితే అయ్యింది, ఇంకా టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఈరోజు టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి రెడీ చేస్తున్నాను అన్నమాట. 4 టమాటాలు అయితే తీసుకున్నాను, అవి శుభ్రంగా కడిగేసి ముక్కల కింద కట్ చేసుకుని జార్లో వేసి ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను. ఇంకా రోజు వంటలే చూపిస్తున్నానని బోర్ కొడుతుందా? ఎందుకంటే ఇంకా అందరి ఇంట్లో ఇవే కదా, అందరికి ఇవే పనులుంటాయి. అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ఎలాగో ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ అయితే వేడైపోయింది, అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. మనం పులిహోర ఎలా తాలింపు పెట్టుకుంటామో సేమ్ ఇది కూడా అలానే తాలింపు పెట్టుకోవాలి. తాలింపు చక్కగా మంచిగా వేగాలి బాగా. అందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది కూడా బాగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా పేస్ట్ అందులో వేసేసుకోవాలి. ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అది మళ్ళీ తినేటప్పుడు ఏంటంటే మనకు మళ్ళీ అలా చిన్న చిన్న ముక్కలు మళ్ళీ మనకి అడ్డపడుతూ ఉంటాయి. అలా కంటే ఇలా పేస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది, రైస్లో చక్కగా కలిసిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాని, మొత్తం ఆ పేస్ట్ అంతా ఆ తాలింపులో వేసేసుకోవాలి. ఇంకా మనం పులిహోర ఎలా అయితే తాలింపు పెట్టుకుంటే సేమ్ అలాగే తాలింపు పెట్టుకుని చింతపండు పులుసుకు బదులుగా ఈ టమాటా పేస్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకుని బాగా ఉడకనివ్వాలి, దగ్గరికి అయ్యేటట్టు ఉడకనివ్వాలి. టిఫిన్కి అయితే ఇలా సింపుల్గా చేసుకోవాలి. మసాలా వేసుకునే టమాటా రైస్ వేరే ఉంటుంది, అది వేరే. ఇది టిఫిన్, మార్నింగ్ టిఫిన్ కనుక ఇలా సింపుల్గా చేసుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికించి పెట్టుకున్నాను రైస్. అలా నూనె పైకి తేలాలన్నమాట, అంత అలా చక్కగా దగ్గరగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ అంతా మనకి ఎంత కావాలో అంత అందులో కలిపేసుకోవాలి.
మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా వేసుకోవచ్చు. టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా టిఫిన్ రెడీ అయిపోయింది. మా టిఫిన్ అయితే అందరం చేసేసామండి. ఇంకా మధ్యాహ్నం కూర వండడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇదిగో ములక్కాడలు చూసారు కదా, ఇవే వండుతున్నాను. ఇవి మా మేనత్త వాళ్ళ కూతురు పంపించింది అన్నమాట, వాళ్ళ అబ్బాయి తోటి. వాళ్ళ చెట్టువి నాకు చాలా ఇష్టం అండి. దేశవాళీ ములక్కాడ అంటారు కదా అవి, మాట చాలా బాగుంటుంది. వాళ్ళ అబ్బాయి చెప్పాడు అన్నమాట, రేపు పొద్దున వీడియోకి ములక్కాడ కర్రీ రావాలి అనేసి చెప్తే అదేవిధంగా ఈరోజు నేను చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ వేయించుకుంటున్నాను. అందులోనే కరివేపాకు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంతవరకు మొత్తం ఇవన్నీ బాగా వేయించుకోవాలి. కూరకి సరిపడ సాల్ట్ కూడా ఒకసారే వేసేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. అందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మునక్కాడ రొయ్యల కర్రీ వండుతున్నాను, సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను, ఉల్లిపాయ వేగిపోయింది. ఇవి కూడా చక్కగా వేగిపోవాలి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో రొయ్యలు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో ఫ్రై చేసుకోవాలి అవి రొయ్యలు. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేద్దాం బాగా కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, సిమ్లో పెట్టేసుకుందాం. 1-10 నిమిషాలు అలా ఉడకనిద్దాం, చక్కగా ఉడికిపోతాయి.
మునక్కాడైతే చక్కగా ఉడికిపోయింది. అందులో జీలకర్ర ధనియాలు పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అందులోనే కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి అన్నీ కలిపేద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాం. మూడు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకుని ఒకసారి బాగా కలిపేయాలి. ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలి తగినన్ని. మునక్కాడ చక్కగా ఉడికిపోయింది కనుక అంత ఉడకన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండు పులుసు అందులో వేసేసుకోవాలి. మునక్కాడ కూర మనం ఏది వండినా కానీ కొంచెమన్నా చింతపండు పులుసు వేసుకోవాలి. అప్పుడే ఆ కూరకు చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మొత్తం అంతా కలిపేద్దాం. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాలు అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవడమే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మునక్కాడ చాలా లేతగా ఉన్నాయి, ఎక్కడ విరిగిపోతాయో గరిటె పెడతాయో అని నేను అలాగా కడాయి పట్టుకొని కలుపుతున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వండుకుంటే. ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో కర్రీ రెడీ చేస్తున్నాను. అదేంటంటే చేప గుడ్డు ఉంటుంది కదా, గుడ్లు సెన అంటారు కదా, ఇప్పుడు అది రెడీ చేస్తున్నాను. ఆ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను. అందులోనే కరివేపాకు కూడా వేసుకుని మొత్తం అన్నీ వేగేటట్టు చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంతవరకు చక్కగా వేయించేసుకోవాలి. అందులోనే జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను, గరం మసాలా కొంచెం. వేసుకుని ఒకసారి బాగా కలిపేయాలి.
అందులోనే కొంచెం పసుపు తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇవన్నీ మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి అందులో వాటర్ వేసుకోవాలి అది చక్కగా మరగనివ్వాలి ఇప్పుడు ఈ మరుగుతున్నప్పుడు చేప గుడ్లు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి చూడ్డానికి అలా ఉందని భయపడద్దు కాసేపటికి రూపురేఖలు మారుతాయి అందులో ఆ గ్రేవీలో ఇవి ఉడికించాలి ఉడికిన తర్వాత మంచి కలర్ వస్తుంది చూసారా రూపురేఖలు మారినాయి కదా అందుకే కంగారు పడద్దు అని చెప్పేశాను ముందుగానే చాలా టేస్ట్ ఉంటుందండి మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అందుకని కారం అన్నీ తక్కువ వేసి చేస్తున్నాను లేదంటే ఇందులో ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకా పడుతుంది మా అమ్మాయి కోసం అని చెప్పి వేయలేదు అలా మొత్తం అంతా చక్కగా దగ్గరగా ఫ్రై చేసేసుకోవాలి లాస్ట్ కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయింది ఇంతేనండి ఈరోజు వంటలు అయితే ఇవే మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా భోజనం చేసేయడమే ఇంకా ఒకసారి వంట గదంతా శుభ్రం చేసేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అస్సలు మర్చిపోవద్దు బై అండి అందరికీ